నది దాటేనే పొరబోడి మల్లయ్య, అది ఎన్నికలు, ఇది ఒక పెద్ద నది దాటడానికి మాత్రమే యూజ్ అండ్ త్రో అయిపోయినామండి మనము. వాడుకొని పారేసేది ఒక డిస్పోజబుల్ మెటీరియల్, మనం వాడుకున్న తర్వాత డస్ట్బిన్లో పారేసే మెటీరియల్ అయిపోయినాం రాయలసీమ వాళ్ళం. యూజ్ అండ్ త్రో, రాయలసీమ అంటే యూజ్ అండ్ త్రో అయిపోయింది. ఈ స్వార్థ దరిద్రం రాజకీయ నాయకులకు వీ హ్యావ్ బికమ్ యూజ్ అండ్ త్రో మెటీరియల్. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు కంటెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు 69 జీవో రద్దు కోసం, 40% మాకు ఉద్యోగాలలో కోటా రావడానికి జోను గుతకల్లులో పెట్టమని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని, ఇప్పుడు హైకోర్టు మాకు పెట్టమని, అదే రకంగా ప్రమోషన్స్లో అన్యాయాన్ని సరిదిద్దామని, వీటి మీద దమ్ముంటే, రాయలసీమ మీద ప్రేమ ఉంటే, రాయలసీమ రాయలసీమ అని చెప్పి కొంగ జపం చేస్తున్నటువంటి వీళ్ళు నిజంగానే రాయలసీమ జపం చేసే వాళ్ళైతే, యూ హోల్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే ఆర్ టుమారో అండ్ క్లారిటీ ఇవ్వండి. మీరు దొంగ మాటలు చెప్పకండి, మీరు క్లారిటీ ఇవ్వండి. అందుకే మేము చెప్తున్నాం, ఎవరినన్నా నమ్మండి, మీరు అందరినీ నమ్మండి, తెలంగాణ వాళ్ళని నమ్మండి, తమిళం వాళ్ళని నమ్మండి, ఎవరినన్నా కర్ణాటక వాళ్ళని నమ్మండి, కానీ ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను మాత్రం నమ్మకండి. మీకు నేను చేతులు జోడించి నేను నమస్కారం చేసి రాయలసీమ వాసులకు చెప్తా ఉన్నా, వీళ్ళ వల్లే మనం నాశనం అవుతున్నాం, వీళ్ళ వల్లే, వీళ్ళ చాతకాంతనం, వీళ్ళ స్వార్థం వల్లే రాయలసీమ నాశనం అవుతుంది. వీళ్ళను మాత్రం నమ్మొద్దు ప్రజలారా. రాయలసీమ బాగుపడాలంటే ముందు ఈ స్వార్థ రాజకీయ నాయకులు రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళను రాజకీయంగా వెలివేసినప్పుడే రాయలసీమ బతికి బట్ట కడుతుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పి పెడుతున్నాం. అందుకే ఈ ఎన్నికలలో నాగార్జున రెడ్డి గారు ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ రేపు హోల్డ్ చేసి 69 జీవో రద్దుకు నేను చేసిన డిమాండ్లకు కనుక వాళ్ళు ముందుకొస్తే నాగార్జున రెడ్డి పోటీలో ఉంటాడు. నేను నాగార్జున రెడ్డి ఉంటావా? ఉంటాడు, విత్డ్రా చేసుకుంటాడు. లేకపోతే ఈయన కంటెస్ట్లో ఉంటాడు, ఈయనను ఆదరించండి, బుద్ధి చెప్పండి అని చెప్తున్నాం. ముందు